మనం కొంతమంది ఇది పెన్షన్కి సంబంధించిన పెన్షన్ దారుల దగ్గర ఉన్నాము, ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వింటమ్మా, నీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2000. 2000? మరి కాంగ్రెస్ పార్టీ 4000 ఇస్తాన్నది కదా. అంతేనా? నువ్వు ఇచ్చేది నమ్మకలే, నువ్వు ఇచ్చేది వేసేది వేస్తున్నావు, పోయేది పోతుంది, ఇంకేం చేస్తాం? నాకు 3 పైసలు అయితే 2 మాటలు పడి, ఆ 3 పైసలు అయితే రూపాయి వాళ్ళే. నువ్వు ఇవి వినిపించుకొని ఆడ చెప్తారు నాకు గుర్తే. మరి ఇవి పడ్డాయా ఇప్పుడు రైతు పెట్టుబడి సాయం కింద? ఇవి పైసలు పడతాయి. ఎప్పుడు పడ్డాయి? వాళ్ళే. ఎందుకు మరి? ఏమో పడ్డప్పుడు తెచ్చుకుంటాం, పడ్డప్పుడు తెచ్చుకుంటాం. అంతేనా? పడుతున్నాయి అంటున్నారు కానీ ఇంకా నేను పోలే. మరి అన్నారు ఎట్లుందమ్మా కేసీఆర్ పాలన ఎట్లుంది? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? ఏమో అది ఏలు దొరలే కాలు దొరలే. ఆ రేవంత్ రెడ్డి ఏడున్నాడా కేసీఆర్ ఆడున్నాడు మాకు తెలియదు. అప్పుడు 1000 రూపాయలు ఉండి కేసీఆర్ ఎక్కినాక 2000 వచ్చినాయి. ఆ 2000 బతుకుతున్నాం, బతుకుతలేమన్నట్టు కాదు. ఆ కోపిరి పాటలు కడుపుసాలా ఉండని ఆయన బియ్యం ఇస్తుండు, ఆయన 2000 ఇచ్చిండు, అప్పుడు మేము బతికినాం. ఇక ఈయన సంగతి మాకు ఇంకా అర్థం కాలే. మరి ఆయన పంపుతుండో ఈయన పంపుతుండో వీడికి తెలియదు. మరి మాకు చదువుతుంది, చదువుతామా? 4 నెలల పెన్షన్ అంటే 4 నెలల పెన్షన్ వస్తుంది అన్న కొడుక 6 నెలలు అవుతుంది ఓటు వేసి, ఓటు వస్తాయి అన్నారు. ఏది ఇక అయితే 6 నెలలు ఏడాది అవుతుంది, ఇంకా 2 నెలలు అయితే. 2 నెలలు అయితే మరి ఇంకేందుకు ఇల్లు ఇస్తారంటే నమ్మకం ఏముంది? అవే నడుస్తాయి, తప్పక 2 అవే ఇస్తాడు రావు. ఏమో తెలియదు మాఫియ. ఓకే, మళ్ళీ ఓటాడానికి వస్తే మరి ఏం చెప్తావు? కాంగ్రెస్ వాళ్ళకు 4000 పెన్షన్ ఇచ్చినాక వేస్తా అంటావా? ఎట్లానా? 4000 పెన్షన్ ఇచ్చినాక వేస్తారు ఓటు వేయరు? అయ్యా ఇప్పుడు ఇప్పుడు అంతా వడయా? అదే ఇప్పుడు ఉన్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్లు, అవి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి. అంతేనా? అంటే కేసీఆర్ చేసిపోయిన పెన్షన్ ఉంది ఇంకా నీకు, కొత్తది అయితే ఏం లేదు. ఓకే రైట్.